whether it is in central or state. Central government like the prime minister, headed by the cabinet. State government like the chief minister and his cabinet. చాలా అంశాల్లో డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి ముఖ్యమంత్రి గారికి. అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడైనా సరే లోపాలు కనబడ్డప్పుడు, కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలన్నప్పుడు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక పెద్ద అవకాశం, ముఖ్యమంత్రి గారికి సర్వ అధికారాలు ఉంటాయి. ఇది నాకు తెలిసి అన్ని రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీల హెడ్స్కి తెలిసి ఉంటుంది. సో ముఖ్యమంత్రి గారి తర్వాత స్టేట్స్లో అయితే సిఎస్ యాజ్ పర్ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కన్సర్న్ హెడ్ ఆఫ్ ది బ్యూరోక్రాట్స్ సిఎస్ గారు ఉంటారు. సిఎస్ గారు కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మాత్రమే పనిచేయాల్సినటువంటి ఒక ఉద్యోగి. చీఫ్ సెక్రటరీ ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ ఆ దారిలో లేకుండా కొన్నిసార్లు అటు ఇటు పోతుందనుకుంటే, నేను ముందుగా చెప్పినట్టుగా భారత రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి గారి ఆదేశమే ఫైనల్గా ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ నిన్న నేను ఒక పేపర్లో ఒక వార్త చూశాను, దాన్ని ఈరోజు కొన్ని పత్రికల్లో ఎల్లో మీడియాలో రావటం కూడా చూశాం. దీని మీద మాట్లాడటం కోసమే నేను ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అందరి వాడిగా, అందరి మనిషిగా, ప్రాంతాలకి కులాలకి మతాలకి అతీతంగా నిర్మించబడి ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి. ఇది ఈ రాష్ట్రంలో ఈరోజు నానుడి ఏంటంటే, హీ బిలాంగ్స్ టు ఎవ్రీబడి, అందరి వాడు. ఎ ట్రూ సెక్యులర్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, చర్చ్కి వెళ్తారు. ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా అవన్నీ చేయాలనే రాజ్యాంగం కూడా చెప్తుంది. ఆయన ఏదో ఒక మతానికే లేకపోతే ఒక భావానికే పరిమితమైనటువంటి వ్యక్తిలాగా, ఆయనకేదో ఒక ప్రత్యేకంగా ఒకటి ఉన్నట్టుగా, దాన్ని వేరే వాళ్ళు చూపించడానికి ఈ యాక్షన్ ద్వారా ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ట్రాన్స్ఫర్ చేస్తేనే ఓ ఏదో జరిగిపోయింది అనే ఒక పాంప్లెట్, ఒక వార్తను చూసిన తర్వాత మాట్లాడాలని అనుకుని నేను మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరి వాడిగా ఉన్న తర్వాత అందులో ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్లో ఆయన తీసుకున్నటువంటి ప్రతి డెసిషన్, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తప్పని పరిస్థితి కాబోతూ ఉన్నది, ఎ వండర్ఫుల్ అండ్ సైంటిఫిక్. సమాజపరంగా చూసినప్పుడు దాదాపు 9 సంవత్సరాలు సమాజాన్ని తిరిగి చదివి ప్రతి బాధని, ప్రతి వ్యక్తిని, ప్రతి అంశాన్ని తను చూసి కళ్ళారా, ఓదార్పు యాత్రలో మేమంతా ఉన్నప్పుడు కరిగిపోయే మనస్తత్వం, ఎంతోమంది తల్లులు పుల్లీలలో నుంచి అన్నం తీసి పెడితే తిని ఏంటి బ్రతుకులు, వీటికి ఎప్పుడు మార్గం ఉంటుందని ఆలోచించి ఈరోజు తీసుకుంటున్నటువంటి దేవుడిచ్చిన ఒక అవకాశం ముఖ్యమంత్రిగా అనేకమైనటువంటి అంశాల్లో ఆయన్ని శ్లాఘించాలి. పొరపాటున ఎవరైనా విమర్శిస్తే కళ్ళు పోతాయన్నట్టుగా ఈరోజు జనం అనుకుంటున్న నేపథ్యం. సో అడ్మినిస్ట్రేషన్లో చిన్న చిన్న ల్యాప్సెస్ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని సెటరేట్ చేసుకోవాలి. ఈరోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సిఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయటం ఇదేదో ఒక చీకటి పేజీ ఉన్నట్టుగా ఎవరైనా భావిస్తే ఇది పొరపాటు. అబ్సల్యూట్లీ రైట్, అండ్ హానరబుల్ సీఎం హీస్ గాట్ ఎవ్రీ రైట్ టు డూ దాట్. ఒకళ్ళు అడ్మినిస్ట్రేషన్ తెలియనటువంటి, దీన్ని కుట్రలు కుతంత్రాలతోటి ఏదో మసిబూసి మారేడికాయ చేయాలనుకున్న ప్రతిపక్షం తన స్వభావాన్ని బయటపెట్టుకుంటే దీన్ని ప్రజలు గ్రహిస్తారు, దీన్ని తప్పకుండా. కాబట్టి సుబ్రహ్మణ్యం గారి విషయంలో సుబ్రహ్మణ్యం గారికే బాధ లేదు, ఎందుకంటే సిఎస్ అనేది ఈరోజు మాత్రమే కాదు, అది ఒక అవకాశం రావచ్చు, వచ్చిన తర్వాత దాన్ని ముఖ్యమంత్రి గారు ఎలా అనుకుంటే అలా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని వాళ్ళకి తెలుసు. ఇట్స్ ఓన్లీ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ దేర్ ఐ మీన్ రెగ్యులర్ జాబ్ ట్రాన్స్ఫర్.
ఆయన వియర్లు పెట్టలేదు, లేకపోతే ఇబ్బంది పెట్టలేదు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తెలియకుండా జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజు నోటీసులు ఇవ్వటం, ఇది ముఖ్యమంత్రి గారి ఆఫీస్కే తలవంపు తెచ్చే ఒక పెద్ద కార్యక్రమం. సిఎస్ ఇట్ ఈస్ నాట్ గైడెడ్ బై ది సిఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను, కాన్స్టిట్యూషన్ని కాస్త కోస్త అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ జీఏడీకి సిఎస్ నాకు తెలియకుండా బిజినెస్ రూల్స్ నువ్వు ఎవడో మార్చడానికి నువ్వు షోకేజ్ నోటీస్ ఇస్తే ఇది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా చేయకూడదు సిఎస్ కూడా. సో తన ప్రభుత్వంలో తను అనుకున్నట్టుగానే ప్రభుత్వం నడవాలి, కానీ ఇంకొకళ్ళు అనుకున్నట్టుగా ప్రభుత్వం నడిస్తే అది ప్రజలు కూడా వేరే అర్థం చేసుకుంటారు. దేర్బై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సిఎస్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. దీనిలో విచిత్రం ప్రతిపక్షాలకు ఏమైనా కనబడుతుందేమో, కానీ ఇంకా ఎవరికేమీ కనపడటం లేదు. కానీ దీన్ని అందరివాడిగా ఉన్నటువంటి జగన్ గారిని ఏదో ఈయన కొంతమందికే సంబంధించిన వ్యక్తి, ఈయన ఒక మతానికే, సో ఇక్కడ మతం అనేది ఏమి ఉండదు. బైబిల్కి తీసుకున్నా సరే ఇట్స్ ఎ బిలీఫ్, ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇది ఒక నమ్మకం. ఈ నమ్మకం కొంతమంది హిందువులు కావచ్చు, కొంతమంది ముస్లిమ్స్ కావచ్చు, జైన్లు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఇంకా ఒకవేళ ఇవన్నీ కాదు పాముని పుట్టని కూడా మేము నమ్ముతా ఉంటాం, నమ్మచ్చు. సో ఆ క్రమంలో ఇందాక నేను చూపించినట్టుగా జెరూసలేం మత్తయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు క్రిస్టియన్స్ మీద పగబట్టి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని క్రిస్టియన్స్ మొత్తాన్ని కూడా ఏరిపారేసే క్రమంలో క్రిస్టియన్స్ ప్రార్థనలందరూ చేస్తే ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ట్రూ క్రిస్టియన్, అంటే ఏం చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే యాంటీ హిందూ అని చెప్పదలుచుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ బుద్ధిస్ట్ అని చెప్పదలుచుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ జైన్ అని చెప్పదలుచుకున్నారా? యాంటీ ముస్లిం అని చెప్పదలుచుకున్నారా? ఈజ్ ఎ ట్రూ సెక్యులర్ యాజ్ ఎ సెట్. ముఖ్యమంత్రిగా సెక్యులర్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఉన్నారు కూడా. అందుకే అందరివాడిగా పిలువబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక ముసుగేసుకుని మత్తయ్య గారు, చంద్రబాబు నాయుడు గారితోటి కో నిందితుడుగా ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి, ఇప్పటికీ కేసు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తే ఒక ప్రెస్ నోట్ని ఆయన రాసిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సరైనటువంటి గుణపాఠం ఎల్వి సుబ్రహ్మణ్యాన్ గారికి చెప్పారు. ఎల్వి సుబ్రహ్మణ్యం క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాబట్టి అతన్ని తీసి అవతల పడేశాడు, కాబట్టి క్రిస్టియన్స్ మొత్తం కూడా ఈరోజు ప్రార్థన చేసిన ఫలితమే ఇదని చెప్పడం మత్తయ్యకి మతి భ్రమించిందని చెప్పదలుచుకున్నాం. మత్తయ్య ఈజ్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ క్రిస్టియన్స్, ఆయన చంద్రబాబు నాయుడు గారి రిప్రజెంటేటివ్, అది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు మత్తయ్య గారు ప్రవర్తిస్తున్న విధానం, 5 కోట్ల స్టీఫెన్స్ అన్న దగ్గర నుంచి జరిగినటువంటి ఆ ఓటుకు నేటు కేసు, ఈరోజు ఉన్నటువంటి పద్ధతి మొత్తం తెలుసు. మత్తయ్య గారి మీద డ్యూ రెస్పెక్ట్, క్రిస్టియన్ బిలీఫ్ ఉంటే ఉండవచ్చు, కానీ ఆ మత గురువుల తరపున నేనేదో ఒక కేక్ కట్ చేసి ఆయన మొత్తం మీద శుభాకాంక్షలు తెలుపుతున్న నేపథ్యం ఏదైతే ఉందో, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కుట్రల మేరకు ఆ చక్రబంధంలో బంధించి మిగతా వాళ్ళకి దూరం చేసే ఒక భయంకరమైన కుట్రని చంద్రబాబు నాయుడు గారు మత్తయ్య గారు చెప్పిస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్యులర్స్ మొత్తం కూడా ఖండించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందనేది మీకు చెప్పదలుచుకున్నాం. కుతంత్రాలకి పరాకాష్ఠగా మత్తయ్య గారి ప్రెస్ మీట్ను కానీ, మత్తయ్య గారి కేకును కానీ సుబ్బు గెట్అవుట్ అని చెప్పడం మీరందరూ చూసుంటారని భావిస్తున్నాను. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఒకవేళ మత్తయ్య గారికి బైబిల్ మీద నమ్మకం ఉంటే అంతవరకు ఉంచుకోవాలి, అంతవరకే. దాన్ని వేరే రూపంగా చూస్తున్నాడంటే ఖచ్చితంగా దానిలో చంద్రబాబు నాయుడు గారు లోపలికి జ్వరబడి ఉన్నాడనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా బ్లేమ్ చేయాలనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి అనేకమైన అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేస్తున్నారో ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 6 నెలలు 1 ఇయర్ ఎందుకు సమయం ఇవ్వలేకపోతున్నారు? ఎస్, వీ డిఫర్డ్. ప్రజలే ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చిన తర్వాత తనే ఒక బహిరంగ సభలో 6 నెలలు 1 సంవత్సర కాలంలో ఒక మంచి ముఖ్యమంత్రిగా ప్రూవ్ చేసుకుంటానని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పదవి పోతే ఆగలేరా? అంటే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు ప్రాంతాలు
మతాలు కులాలు పేరుతోటి ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వాన్ని బలహీనపరిచే కుట్రలో భాగంగా మత్తయ్య గారిని చంద్రబాబు నాయుడు గారు వాడుకోవటం, మత్తయ్య గారు కూడా అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి కుళ్ళు కుతంత్రాలకి దయచేసి మీరు దూరంగా ఉండాలని చెప్పదలుచుకున్నాం. అట్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే చర్చికి వెళ్తారో, ఇట్స్ ఎ బిలీఫ్, హూ ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్, చాలామంది చూస్తున్నారు కన్వర్ట్ అవుతున్నారు అది ఇదని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళ్ళినంత మాత్రాన, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మసీదుకి వెళ్ళినంత మాత్రాన, జగన్మోహన్ రెడ్డి గారు చర్చికి వచ్చినంత మాత్రాన ఆయనకి ఏదో ఒకటి అంటగట్టడం ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఒక ముఖ్యమంత్రిగా అన్ని చోట్లకి పోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంటుంది. అందుకే నేను ముందు చెప్పినట్టుగా ఈజ్ ఎ ట్రూ సెక్యులర్, అందరి వాడు, అందరి వాడిని దయచేసి కుట్రలతోటి కొందరవాడిగా చేయటం, దీని నుంచి ఏదో లబ్ధి పొందాలనే ఒక భయంకరమైన ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మత్తయ్య గారిని వాడుకోవటం ఇది సమంజసం కాదు. మత్తయ్య గారి విషయం ఏంటో అందరూ కూడా తెలుసు, ఆయన బిలీఫ్ ఆయనకు ఉంచుకోవాలి, ఇంకొకళ్ళకి ఉపయోగపడి ఈరోజు కూడా ఓటుకున్నట్టు కేసు సుప్రీంకోర్టులో ఉంది. దానిలో వీళ్ళిద్దరు మాట్లాడుకొని చేస్తున్న విధానం, ఈరోజు మత్తయ్య గారు ఏదో లేనిపోయిన ప్రేమను ఒలగబోస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే, అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటెక్కడ, అంటే చంద్రబాబు నాయుడు గారు మనిషే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇక్కడుండి ఈయన క్రిస్టియనే ఈయన క్రిస్టియనే కాబట్టి క్రిస్టియన్ల తరఫున ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి, ఆయన హిందూ కాబట్టి నేను అడుగుతున్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టీటీడీ బోర్డులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఈవోగా పనిచేశాడు, కానీ ఆ రోజు ఇలాంటి జీవోలు ఇవ్వలేదు. ఒకవేళ క్రిస్టియన్ బిలీఫ్ ఉన్నటువంటి వాళ్ళు టీటీడీ బోర్డులో దేవాలయాల్లో ఉద్యోగస్తులుగా ఉండొచ్చు, ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ ఎట్టుంటుందంటే ఏపీఎస్సీ ఇచ్చే రిక్రూట్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఉంటుంది. పలానా మతాల వాళ్ళు ఇక్కడ ఎవరు అప్లై చేసుకోకూడదు ఉండదు, ఒకళ్ళు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోరేమో, ఆ బిలీఫ్ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన అంతకుముందు చేశాడు, ఆ తర్వాత చాలా విషయాల్లో ఉన్నాడు. సో ఇది సీఎస్గా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఎక్కడైనా అనిపించినప్పుడు బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో తప్పు జరిగితే సెట్ చేసుకునే అధికారం ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఉంటుంది. దీస్ ఆర్ ది ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ప్రతిపక్ష పార్టీకి తెలియదని మేమైతే అనుకోవటం లేదు. ప్రతిపక్ష పార్టీ ఆత్రంలో ఉంది. ప్రతిపక్ష పార్టీని ప్రజలు తిరస్కరించిన తర్వాత 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తర్వాత డైజెస్ట్ కావటం లేదు, నిద్రపట్టడం లేదు. పాపం వాళ్ళ నిద్ర లేని రాత్రులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బాధ్యత వహిస్తాడు? ప్రజా తీర్పు అది. కాబట్టి ప్రజా తీర్పుని హేళన చేసే విధంగా మత్తయ్యల్ని ప్రయోగిస్తే మిగతా క్రిస్టియన్ బిలీఫ్ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తారు. అట్లనే ది హిందూ ఫోల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అభిమానిస్తారు. అందుకే స్వాముల దగ్గరికి వెళ్ళినా, దేవాలయాల దగ్గరికి వెళ్ళినా, మసీదుల దగ్గరికి వెళ్ళినా, చర్చిలకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తన మనసులో దేవుణ్ణి, ఆయన ఈ రాష్ట్రం కోసం ప్రార్థిస్తున్న విధానం కూడా అర్థమవుతూ ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ వక్రభాష్యాలు ఏదైతే ఉన్నాయో, మత్తయ్య లాంటి వాళ్ళని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని అబాసు పాలు చేయాలనుకునే విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తీస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఈ నవరత్నాలు కానీ, ఈరోజు అమ్మఒడి ఓదార్పు యాత్రలో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చనిపోయిన ఆయన కోసం చనిపోయిన ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి పేదరికం కానీ, స్కూల్స్ కూడా లేనటువంటి విధానం కానీ చూసి తల్లిదండ్రులు పిల్లల్ని పనుల్లోకి తీసుకెళ్ళి పొలాల్లో పెట్టుకుంటే బడికి పోవలసిన పిల్లోడు పాప పొలాల్లో ఎందుకున్నారంటే, ఆ రోజు కరిగిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పథకమే అమ్మఒడి లాంటి పథకాలు. తల్లి పేరు మీద కొంత డబ్బులు డిపాజిట్ చేస్తే తల్లి ఖచ్చితంగా బిడ్డను చదివించుకుంటుంది, బిడ్డకు చదివిస్తే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలుగుతాడు. కాబట్టి గివ్ ఇంపార్టెన్స్ టు ఎడ్యుకేషన్. పేద వర్గాల్లో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి చాలామంది కూడా పైకి వెళ్లాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం వాళ్ళకి సహాయపడాల్సిన అవసరం ఉంది. ఆ రోజే ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి కార్యక్రమాన్ని పెడతానని చెప్పినటువంటి జగనన్న ప్రకటించినటువంటి అమ్మఒడి పథకం ఇది. ఇలాంటివి నవరత్నాల రూపంతో చాలా వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకి ఆదర్శం కాబోతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శం కాబోతూ ఉన్నారు. కాబట్టి ఆదర్శవంతంగా జరుగుతున్నటువంటి పరిపాలనని మీరు అధోగతి పాలు చేయడం కోసం మత్తయ్య లాంటి వాళ్ళని వాడి అందరు వాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ, మత్తయ్య గారు ఒకవేళ ఇలాంటివి చేయాలనుకుంటే సొంత కార్యక్రమంగా పెట్టుకొని చేసుకోండి,
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద మీకు ప్రేమ ఉంటే వేరే విధంగా ప్రకటించండి. అంతేగాని ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారిని అభాస్ పాలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని ఈ విధంగా పాంప్లెట్ పెట్టి లేకపోతే వేరే చోట పెట్టేసి చేయటం ఇది సమంజసం కాదు. క్రిస్టియన్ బిలీఫ్ ఉన్నటువంటి చాలామంది కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఖండించమని జగన్మోహన్ రెడ్డి గారు అందరి వాడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని, అడ్మినిస్ట్రేషన్ని తనదైనటువంటి స్టైల్లో ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రం, ఈ దేశానికి ఆదర్శం కాబోతూ ఉంది. ఆదర్శవంతంగా అందరివాడిగా ఎదుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఆశీర్వదించాలని మీ ద్వారా మత్తయ్య గారి చేష్టల్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ మీట్ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే స్టీఫెన్స్ అనే దగ్గర నుంచి ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే మత్తయ్య గారు నడుస్తూ ఉన్నారు. ఈరోజు మత్తయ్య గారికి ఆ ఉన్న ఫలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ప్రేమ పుట్టిందని ఎవరన్నా నమ్మితే పొరపాటు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కుట్రల్లో కుతంత్రాల్లో భాగమే ఈ లేఖ. తన సహనిందితుడు, ఆ కేసులో సహనిందితుడు వీళ్ళిద్దరు కూడా. ఒకళ్ళు అది ఏం తేలుతుందో మనకు తెలియదు, కానీ ఇట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్, ది ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ అండ్ ఇట్ ఇస్ ఇన్ ది జ్యుడిషియరీ, ఐ మీన్ స్క్రూటినీ. కాబట్టి సహనిందితుడే. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని రాసినటువంటి, వేరే రూపంలో రాసినటువంటి లేక, అర్థం చేసుకోలేనంత గుడ్డితనంగా సమాజం ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు విశ్లేషిస్తారు. మతాల మధ్య చిచ్చు పెట్టే ఒక పెద్ద కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన క్రిస్టియను, యాంటీ మిగతా ఫోర్సెస్ అన్నీ కూడా ఒకటి కావాలని చెప్పే కార్యక్రమమే ఇది. దొంగదారిలో వస్తున్నట్టు మార్గం. నమరు, అందుకే కదా కష్టాలు పడుతూ ఉన్నారు. ఇలాంటివి చేస్తే అభాస్ ఫాలో అవుతారు ఇంకా. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.